అంబానీ పెళ్లి వేడుక. అనంత్ అంబానీ పెళ్లి గత కొద్ది రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ఇంకా అతిరథ మహారథులంతా విచ్చేసి నూతన వధూవరును ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లి వేడుక జరిగిన తీరు ఇంత వైభవంగా ఇంకెవరూ చేసుండరు. అంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు హాజరవ్వాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం ఆహ్వానం అందినా కూడా వెళ్ళలేదట. పైగా షాకింగ్ కామెంట్సే చేసింది. ఎట్టకేలకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ మహోత్సవ వేడుక ముగిసింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి గ్రాండ్ అనే పదం సరిపోదనే చెప్పాలి. అలాంటి పెళ్లిలో గెస్ట్గా మెరవాలని ఎవరికి ఉండదు చెప్పండి. పైగా అంబానీల పెళ్లికి ఆహ్వానం అందడం అనేది స్పెషల్ స్టేటస్ లాంటిది. కానీ ఈ పెళ్లిలో కనిపించని తాప్సీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మరి తాప్సీ అసలు అంబానీ పెళ్లి గురించి ఎలాంటి కామెంట్స్ చేసిందో తెలుసుకుందాం పదండి. మార్చి నుంచి మొదలైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూలైలో వారం రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలతో ముగిసింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి ముఖేష్ అంబానీ జరిపిన తన కొడుకు అనంత్ అంబానీ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులతో పాటు ఎక్కడ చూసినా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు దర్శనమిచ్చారు. సౌత్ నుంచి కొంతమంది స్టార్ హీరోలు ఆ వేడుకకు అటెండ్ కాగా దేశ విదేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా విచ్చేశారు. అంబానీ కుటుంబం ఈ పెళ్లి కోసమే ఏకంగా 5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఈ వివాహానికి బాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. కానీ కొంతమంది మాత్రం పెళ్లిని మిస్ చేశారు. అందులో మిల్కీ బ్యూటీ తాప్సీ కూడా ఒకరు. తాప్సీ ఈ పెళ్లికి ఎందుకు హాజరవ్వలేదు అనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రీసెంట్గా ఆమె అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ పెళ్లికి పడితే ఆ పెళ్లికి వెళ్ళలేను అన్నట్టుగా తాప్సీ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాప్సీ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ, నాకు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి తెలియదు. వివాహాలు అనేవి చాలా వ్యక్తిగతమైనవి నేను భావిస్తున్నా. వాళ్ళ స్నేహితులు చాలా మంది ఉన్నారని ఖచ్చితంగా అనుకుంటున్నా. కానీ కుటుంబం, ఆతిథ్యం మధ్య కనీసం ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ ఉండే వివాహానికి నేను వెళ్ళాలనుకుంటున్నా అంటూ కుండబద్దలు కొట్టింది. అంటే ఆ పెళ్లికి వెళ్ళినప్పటికీ కనీసం వాళ్ళు అతిథులుగా కూడా చూడరు, పలకరించరు అన్న విధంగా తాప్సీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుని అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారని టాక్ నడుస్తోంది. ఇంకేముంది, తాప్సీ ఈ రకంగా బాంబు పేల్చింది. చాలా మంది సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి ఆహ్వానం రావడాన్ని ఒక పెద్ద స్టేటస్గా భావిస్తారు. ఇదిలా ఉండగా అనంత్ అంబానీ అతిథి జాబితాలో కిమ్ కర్దాషియన్, అలాగే క్లో కర్దాషియన్, రెమా, జాన్ సెనా, లూయిస్ ఫోన్సీ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, రామ్ చరణ్ దంపతులు, పవన్ కళ్యాణ్ వంటి సౌత్ నార్త్ స్టార్లు కూడా వెళ్ళారు. కాగా ఈ ఈవెంట్కు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, తాప్సీ తదితరులు డుమా కొట్టారు.